సినిమా వేషాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. అవునండి. అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నేను నేటి భారతం పెద్ద టీకృష్ణ గారు డైరెక్షన్ వచ్చిన సినిమా, పెద్ద టీకృష్ణ గారు సెకండ్ హీరో చేశారు తెలుసు కదా మీకు. అయితే శివకృష్ణ గారు భారీగా నన్ను బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత నేను 3 డేస్ వెళ్ళాను. 3 డేస్ కూడా నా మీద షూట్ చేశారు శివకృష్ణ గారితో, నాతో షూట్ చేశారు. షూట్ చేసినాక టీకృష్ణ గారు బయటికి వెళ్ళారనమాట. బయటికి వెళ్ళగానే ఆ క్యాస్ట్ అతను ఉంటాడు కదా, వచ్చేసి ఒక టౌల్ తీసుకొచ్చాడు. టౌల్ తీసుకొచ్చి ఇది కట్టుకోవాలండి మీరు, మీరు అక్కడ గాంధీ తాత విగ్రహం దగ్గర స్నానం చేస్తూ ఉంటారు, విలన్స్ వచ్చి టౌల్ తీసేస్తారు అని చెప్పాడు. నాకు భయం పట్టుకుంది, టౌల్ తీసే మరి ఏమి తీసుకోవాలంటే, ఉట్టి టౌల్ అంటాడు, ఏమి కట్టుకోవద్దు అంటాడు. ఉట్టి టౌల్ వేసుకుంటే అది తీసేస్తే ఎలా అని నేను భయపడిపోయి నేను షూటింగ్ చేయని చెప్పి ఇంటికి వచ్చేసా. పారిపోయి ఇంటికి వెళ్ళిపోయా, కార్లో ఏడ్చి నా ఏడు భరించలేక ఇంటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత శ్రీకృష్ణ గారు అన్నారనుకో, నువ్వు చెప్పాలి అమ్మాయికి టౌల్ తీసి కెమెరాలో చూపించము అట్లా ఇట్లా అంటున్నట్టుగా ఉంటుంది అంతే. అమ్మాయికి తెలియదు కదా. తర్వాత ఇంటికి వచ్చి టీకృష్ణ గారు, పోగురు బాబురావు గారు అందరు వచ్చి మా నాన్నగారికి చెప్తే, నేను నాకు చిన్న ఏజ్ అండి అప్పుడు 14 అలా ఉంటుంది, నేను చేయనని చెప్పి ఒకే గోల్ పెట్టేసాను, చేయలేదు. ఆ తర్వాత వాళ్ళు ఆ సీన్ మార్చుకొని ఇది చెప్తే ఆమె వదిలేసి వెళ్ళిపోయిన అందరూ భయపడతారని ఆ సీన్ ఏదో కొంచెం మార్చుకొని తీశారట. ఆ సినిమా బాగా ఆడిందండి. అయితే ఆ తర్వాత ఆ సినిమా మొన్నెప్పుడో చూసినప్పుడు 2 పాటలు ఉన్నాయి శివకృష్ణకి ఆ క్యారెక్టర్కి, నేను బాధపడ్డాను. టీకృష్ణ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, నువ్వు ఆ వేషం చేసుంటే నీ లైఫ్ వేరే ఉండేది అని చెప్పారు. ఆ తర్వాత రత్నం గారు మేకప్ మ్యాన్ అప్పుడు విజయశాంతి గారికి, పద్మ నువ్వు చిన్నేజమ్మ నా మాట నువ్వు చెయ్యు అంటే నాకు ఆ సినీ ఫీల్డ్ తెలియదు కదా, రత్నం గారు చెయ్యు అది అని అప్పుడు మేకప్ మ్యాన్ ఆయన చెప్తే నేను వినలేదు. ఆయన ఇప్పుడు కనిపించిన అంటాడు, నువ్వు నేటి భారతం వదిలేసావు అదే నీ ఎఫెక్ట్ అని. అయితే అప్పుడు నేను చాలా ఇప్పటికీ ఆ సినిమా చూసి నేను బాధపడతాను. అయితే టీకృష్ణ గారు నాకు, నేను ఫోన్ చేసినప్పుడు నీది సినిమా నాలెడ్జ్ లేదు, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉండుంటే ఈ ఫీల్డ్లో మీకు అర్థమయ్యేది, నువ్వే ఫస్ట్ కాబట్టి నీకు తెలియదమ్మా, నీకు మంచి వేషం ఇస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆ తర్వాత వంశీ గారు లేడీస్ స్టైల్ దాంట్లో 5 హీరోయిన్స్ 4 హీరోయిన్లు పుట్టుమచ్చల గురించి, దాన్ని నన్ను పిలిచి ఆడిషన్లో ఇక్కడ దాకా చూపించమన్నారు. నేను చూపించను, నేను ఆ చేయను ఆడిషన్ అని చెప్పి, నేను చేయను అలాగా నేను చేయను అని చెప్పేసి గొడవ పెట్టుకొని, అంటే గొడవ అంటే నేను చేయను అట్లా అని వచ్చేసాను అనమాట. దాంట్లో 5 హీరోయిన్ లేదో ఒకటి అనుకున్నారు, అది మిస్ అయిపోయింది. మంచి, అది కూడా పెద్ద హిట్. అది కూడా లేడీస్ స్టైల్ పెద్ద హిట్. తర్వాత ఏమో భరద్వాజ గారు, తమాడు భరద్వాజ గారు ఏదో మన్మథ సామ్రాజ్యం ఏదో చేశారండి, నన్ను తీసుకెళ్లారు అక్కడ ఏదో విజయవాడ ఎక్కడో తీసుకెళ్లారు 5 హీరోయిన్లు. మాలాశ్రీ ఒక హీరోయిన్ దాంట్లో, అదైన తర్వాత దాంట్లో నన్ను 2nd హీరోయిన్ అని తీసుకెళ్లారు. అంత అయిపోయినాక నాకంటే అందమైన అమ్మాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి నన్ను లాస్ట్లో పడేశారు. 5వ హీరోయిన్ చేసేసారు అనమాట. నేను నాకు 2nd హీరోయిన్ అని చెప్పి బుక్ చేసుకుని వెళ్ళి బట్టలు కూడా అవే మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ నన్ను కొంచెం నాకంటే అందమైన వాళ్ళని నన్ను లాస్ట్ హీరోయిన్ పడేశారు, నేను చేయనని చెప్పేసి వచ్చేసాను. అది కూడా బాగా ఆడింది రహమాన్ హీరో. అదనమాట ఈ 3 వేషాలు నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్న తర్వాత ఆడపులులో అది ఒక ఇది అలానే ఒకలాంటిది వేసుకొని మళ్ళీ అది తీసేదిలాగా అలాంటి సీనే వచ్చింది. ఎక్స్పోజింగ్ సీన్ అంటే నా దగ్గర ఇక్కడ దాకా ఉంటుంది అనమాట, ఇది మనకి ఇక్కడ దాకా ఇది ఉంటుంది అనమాట మనం చుడిదార్ లాగా, కానీ అది కెమెరాలో అలా చూపిస్తారనమాట. అది నేను చేయలేని కూడా పెట్టాను అని కోడి రామకృష్ణ గారు అన్నారు. నీ ఈ 3 సినిమాలు ఆయనకి తెలిసిపోయింది నా గురించి. ఓకే, ఈ సినిమాలు వదులుకుంది ఈవిడ, అవన్నీ వదులుకున్నా ఇది కూడా వదులుకుంటావు, జయసుధ గారి హీరోయిన్ అని అన్నారు. అనగానే అది ఏం లేదు ఇక్కడ వరకు చూడదా అలాంటి బ్లాక్ షార్ట్ తీసి వేసుకున్నాను, ఇదంతా వేసుకుని చేయమన్నారు, ఇది చేశాను. చేస్తే అది అంతా ఏం లేదు, కెమెరాలో చూపించారు కానీ నాకు మాత్రం బట్టలు ఫుల్గా ఉంటాయి. మీరు ఈ సినిమాలో చాలా ఛాన్సులు పోవడం కారణం ఏంటంటే, దుష్టశక్తి అనేది పక్కన పెట్టిస్తే మీరు కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం వల్ల కొన్ని సన్నివేశాలు, ఎక్స్పోజింగ్ సన్నివేశాలు కానీ స్విమ్మింగ్ సూట్ వల్ల ఒకసారి చాలా పోగొట్టుకున్నారు. అవునండి. అలాగే ఇట్లాంటి సన్నివేశాల వల్ల పోగొట్టుకున్నారు. మరి ఈ సినిమా ఫీల్డ్కి ఎలా ఎందుకు వచ్చారు, మరి ఇవన్నీ చేయాలి కదా అంటే అప్పుడు నాకు సినీ ఫీల్డ్ కూడా నాలెడ్జ్ లేదనమాట. అది నా తర్వాత నేను ఆడపుల్లో చేశాను నేను మళ్ళీ.
అది ఆడపుల్లో నేను ఇప్పుడు అనిపిస్తా చేసింటే పోయేది కదా నా లైఫ్. నేను ఆడపుల్లో చేస్తే ఇప్పటికి అది ప్లస్ మైనస్ పాయింట్ చెప్తారు ఆడపుల్లో అలా చేసిందని. నేనంటాను ఆడపుల్లో నేను అలా చేశాను కానీ నాకు బట్టలు ఉన్నాయి కానీ కెమెరాలో అలా చూపిస్తారు ఇంతవరకు నాకు చూడిదారు ఉందని నేను చెప్తాను. అట్లా ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఇప్పుడు గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకోవడం ఏంటంటారు సామెత ఉంది అంటే నాకు అది తెలియదు సార్, నాకు అలా తెలియదు. ఆ తర్వాతనేమో మన ఒక కేసీ రామగారి సినిమాలో ఒక వేషం వచ్చింది. ఇవన్నీ జరిగింది 1986 లోపల. 86 తర్వాత నేను చెప్తున్నాను. ఆ లోపల కొంచెం వదిలి ఆ దుష్టశక్తి పట్టించుకోలేదు. తర్వాత కదా కథలు రాయడం. ఆ తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ నన్ను సిస్టర్ వేషం బుక్ చేసుకుంటే ఆ సిస్టర్ వేషం లేకుండా చేసింది దుష్టశక్తి. ఆ హీరో పెద్ద హీరో మల్తరాజ్ అతను కేసీ రామారావు గారు ప్రొడ్యూసర్. మళ్ళా ఇంకొక వంశీ సినిమాలో కూడా నా వేషం మహర్షి సినిమాలో వేషం కట్ చేయించేసింది ఈ దుష్టశక్తి. మహర్షి సినిమాలో నేను మహర్షి రాఘవ్ కి లవర్ గా బుక్ చేశాను. నన్ను యాక్చువల్ గా బుక్ చేసి లాస్ట్ కి అది మొత్తం వేషం కట్ అయిపోయింది. అలాగా ఏ సినిమాకు వెళ్ళినా తర్వాత ఈ విధంగా ఫాలో అయ్యి చేసింది. ఇప్పుడు 1986 తర్వాత నుంచి ఇవన్నీ జరిగి 1986 లోపల. కేఎస్ రామారావు గారి సినిమా ఏ సినిమా అది? క్రియేటివ్ కమర్షియల్స్ హీరో చిరంజీవి గారా లేకపోతే తెలియదు కానీ ఒక మంచి వేషం వచ్చింది. మంచి వేషం వచ్చింది అది పోయింది.